ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా బిడ్డ, నీ హృదిలో స్థలమున్నదా, వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా బిడ్డ, నీ హృదిలో స్థలమున్నదా. సిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తం నీ కోసమే, సిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తం నీ కోసమే. నీ పాపం యేసు మోసెను, జీవమిచ్చి నిన్ను రక్షించెను. నీ పాపం యేసు మోసెను, జీవమిచ్చి నిన్ను రక్షించెను. ఎంతో ఆనందం ఎంతో సంతోషం యేసేని ప్రభువుగా ఉన్నప్పుడు, ఎంతో ఆనందం ఎంతో సంతోషం యేసేని ప్రభువుగా ఉన్నప్పుడు, వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా బిడ్డ, నీ హృదిలో స్థలమున్నదా. పవిత్రమైన దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. విజయవాడ మేత్రాసనం, పెజ్జవనిపేట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చెల్లె శోభన్ కుమారుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు భార్య దులిపల కృష్ణకుమారి. గుంటూరు మేత్రాసనం, రెంట చింతల విచారణ, కీర్తిశేషులు తుమ్మ చిన్నపరెడ్డి, లూర్దమ్మ చిన్న ఇన్నారెడ్డి, సుమంత్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, మరియు తుమ్మ రత్నారెడ్డి గారి కుటుంబం ఆయురారోగ్యములతో ఉండాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు తుమ్మ రత్నారెడ్డి. నల్గొండ మేత్రాసనం, చిల్వేరు విచారణ, కుమ్మారెడ్డి శౌరీలమ్మలకి మంచి ఆయురారోగ్యమును దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు ఫాదర్ కుమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశములతో పాటు దివ్యవాణి టీవీ ఛానళ్లకు సహాయం చేస్తున్న, సహాయం చేసిన ధర్మదాతలను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను దేవుడు ఆయురారోగ్యములతో ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభుని శ్రమల మరణ పునరుత్థాన ఫలమే ఈ దివ్య బలి పూజ. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ జరిగిన ప్రతిసారి క్రీస్తు ప్రభు మన కోసం శ్రమలు అనుభవిస్తున్నారు, మన పాపముల నిమిత్తమై మరణిస్తూ ఉన్నారు. దివ్య సప్రసాద రూపంలో, అటు వాక్కు రూపంలో తనను తాను మనకు సంపూర్తిగా సమర్పించుకుంటున్నారు. ఆ విధముగా ఈ పవిత్ర దివ్య బలి పూజ ద్వారా మన పాపములు పరిహరింపబడుతున్నాయి. మనలోనికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల ద్వారా మనము శుద్ధీకరింపబడుతున్నాము. ఆ విధముగా క్రీస్తు ప్రసాదించినటువంటి రక్షణము మనకు లభిస్తూ ఉంది. తపస్సు కాలపు
మూడవ సోమవారంలో మనము ఉన్నాము. ఈనాడు మనము చదువుకోబోతున్నటువంటి దివ్య వాక్కు పఠనముల ద్వారా దేవుని వాక్కును మనము ఆలకించి ఆచరిస్తే ఆశీర్వాదములు పొందుతాము అన్నటువంటి సందేశము మనకు వినిపింపబడబోతున్నది. కనుక పవిత్రమైన ఈ దివ్య బలి పూజలు పాల్గొని చూడగా ముందుగా చేసిన పాపములను జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకున్నటువంటి పాపముల కొరకై పశ్చాత్తాప పడదాం. ప్రభువు నుండి పాప క్షమాపణ కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపజయము ఎరుగని నీ కనికరము ద్వారా మీ శ్రీ సభను పవిత్రమునర్చి సకల కీడుల నుండి సంరక్షింపుము. మీ తోడ్పాటు ద్వారా స్థిరముగా నిలవలేని మీ శ్రీ సభను మీ అనుగ్రహములతో ఆదుకొనుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములను జీవించుచు పాలించడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆనాడు ఇస్రాయేలీలలో చాలామంది కుష్ఠరోగులున్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవడునూ స్వస్థత పొందలేదు. రాజుల 2:5-15 వచనములు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను, ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశముకు విజయం ప్రసాదించెను, కనుక రాజునకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇస్రాయేలు దేశం మీద దాడి చేసి వారి బాలికనొకతను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమారియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయను గదా అనెను. నామాను రాజు వద్దకు వెళ్ళి, ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన మన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయెల్ దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేను అతనికి కమ్మ వ్రాసిచ్చేదనని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణ్యములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజుకు కమ్మనందించెను. దాని అందిట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్టమును నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియారాజు నేను ఇతని కుష్టము నయము చేయవలనని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడం పెట్టుకున్నటకే ఈ పన్నాగం పన్నెనని స్పష్టమగుటలేదా అనెను. కానీ రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకొనేలా నామానును నా యొద్దకు పంపుము, ఇస్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించునని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి
ఎలీషా ఇంటి ముందాట ఆగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయుము, నీ శరీరముకు మరలా ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్టము సోకిన భాగంపై చేయి త్రిప్పి నా వ్యాధి నయం చేయనని అనుకుంటుని. దమస్కు నందలి అజానా ఫర్సరు నదులు ఈ ఇస్రాయేల్ నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానం చేసి ఆరోగ్యం పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోదొచ్చను. అప్పుడు సేవకులు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యం చేయమని ఆజ్ఞాపించిన ఎడల నువ్వు తప్పక చేసిండడు వాడవే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కాదా అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేశాను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్నబిడ్డ దేహం వలెనయ్యెను. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇస్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరేదను, చిత్తగింపు అనెను. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ సజీవ దేవుడు అయిన నీ కొరకు, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ దివ్యముఖమును, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది, నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పువలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. అందరూ సజీవ దేవుడు అయిన నీ కొరకు, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ దివ్యముఖమును, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది, నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. అందరూ సజీవ దేవుడు అయిన నీ కొరకు, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ దివ్యముఖమును, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది, నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము, అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమైన దేవాలయమునకు నన్ను తోడుకొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడు అయిన నీ కొరకు, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ దివ్యముఖమును, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది, నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును, నాకు పరమానందము వసగువాడవు నీవే. నా దేవుడు అయిన ప్రభు, నేను తంత్రి వాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ సజీవ దేవుడు అయిన నీ కొరకు, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది నీ దివ్యముఖమును, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది, నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. ఎంతో ప్రేమ దేవునికి
ఎంతో మంచి బోధకులన్ ఉందు పరచి ఉంచాడు గ్రంథములు పరిశుద్ధ గ్రంథములు ఎంతో ప్రేమ దేవునికి ఎంతో ప్రేమ దేవునికి మనపై ఎంతో ప్రేమ దేవునికి ఎంతో ప్రేమ దేవునికి ఎంతో ప్రేమ దేవునికి ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీతలుక గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీతలుక గారు రాసిన యేసుక్రీస్తు శుభవార్త 4:24-30 యేసు నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరములోని ప్రజలతో ఇట్లు పలికెను ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇజ్రాయేలీలలో పెక్కు మంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సెరాఫాతు గ్రామమున నివసించు విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్తకు ఏలీషా కాలములో ఇజ్రాయేలీలలో చాలామంది కుష్ఠురోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరమున నిర్మింపబడిన పర్వతాగ్రమమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందుగా పడత్రోయ తలచిరి కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను ది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో తల్లి తండ్రి వారికి 2 పిల్లలు ఉన్నారు ప్రతిరోజు తండ్రి పనికి వెళ్తూ ఉన్నాడు 2 కుమారులు చదువుకోవటానికి బడికి వెళ్తూ ఉన్నారు ఒకరోజు సాయంత్రం తండ్రి పని నుండి తిరిగి వచ్చాడు అలాగే బిడ్డలు కూడా బడి నుండి తిరిగి వచ్చారు కుటుంబ సమేతము భోజనం చేసింది తండ్రి తన 2 కుమారులను దగ్గర పెట్టుకొని మంచం మీద పడుకొని ఉన్నాడు తల్లి ఇంకా వంటింట్లో పనిచేస్తూనే ఉంది అప్పుడు 2 కుమారులు కూడా తండ్రిని ఈ విధంగా అడుగుచున్నారు నాన్నగారండి మన ముందున్నటువంటి ఇంటిలో ఉన్న పెదనాన్నగారు టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు మనకి ఎనుకున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి చిన్ననాన్నగారు డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు మరి మీరెందుకు కూలి పనికి వెళ్తున్నారు రోజు అని అడిగారు 2 కుమారులు అప్పుడు నాన్నగారు ఇలా సమాధానం చెబుతూ ఉన్నారు మీకులాగే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు అంటే మీ తాతగారు మమ్మల్ని రోజు కూడా స్కూల్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకుండా ప్రయోజకులు అవుతారు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి నాకులాగా ఇలా కూలి పనులు చేసుకునే శ్రమ తప్పిద్ది మీకు అని రోజు కూడా మీ తాతగారు మాకు చెబుతుండేవాళ్ళు అయితే మీ తాతగారి మాటలను పెదనాన్నగారు విన్నారు
చిన్నాన్నగారు విన్నారు, అందుకోసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి నేను వినలేదు, బడికి వెళ్ళలేదు, అందుకోసం ఈనాడు నేను కూలి పనులకు వెళ్ళాల్సి వస్తుంది, రోజు కాయకష్టం చేయాల్సి వస్తుంది అని సమాధానం ఇచ్చాడంట ఆ తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడని రాయి చెట్టు పుట్ట ఆయన కానే కాదు, ఆ దేవుడు అనునిత్యము కూడా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆ దేవుని వాక్కును ఆలకించి ఆచరించువాడే ఆశీర్వదింపబడతాడు అని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని గమనిస్తే, మొదటి పట్టణంలో నామానును మనం చూస్తూ ఉన్నాం. సిరియా దేశపు రాజుకు ఈ నామాను సైన్యాధిపతి. సూర్యుడే, ధీరుడే, పరాక్రమశాలుడే, కానీ కుష్ఠరోగి. ఎప్పుడైతే ఇజ్రాయేలులలో నీతిమంతుడు, భక్తుడు, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు పంపబడతాడో, అక్కడ ఆ ఎలీషా ఇంటి ముందు నిలిచి ఉన్నప్పుడు దేవుని వాక్కు ఆ ఎలీషా ద్వారా, ఎలీషా యొక్క సేవకుని ద్వారా ఆ నామానుకు వచ్చింది. ఏమని? నీవు పోయి యోర్దాని నదిలో 7 సార్లు మునిగి స్నానం చేయమని. నామానుకు కోపం వచ్చింది. నేను అంత దూరం నుండి వచ్చాను కదా, ఇంటి ముందు నిలబడి ఉన్నాను కదా, కనీసం తన ఇంటిలోంచి బయటకు వచ్చి నన్ను చూసి పలకరించి నా మీద చేయి పెట్టి నా కోసం ప్రార్థన చేస్తాడేమో అని నేను ఆశపడ్డాను. యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటాడేంటి? మా దేశంలో ఈ యోర్దాను నదికి మించినటువంటి గొప్ప నదులు లేవా? అక్కడ నేను స్నానం చేయలేనా అని దేవుని వాక్కును త్రోసిపుచ్చడానికి ప్రయత్నం చేశాడు ఈ నామాను. ఒకవేళ అలా దేవుని వాక్కును గనక పెడచెవిని పెట్టినట్లయితే బహుశా అతనికి స్వస్థత కలిగేది కాదేమో. కానీ ఎప్పుడైతే తన సేవకుని ద్వారా దేవుని వాక్కును ఆలకించాడు, దేవుని వాక్కును ఆచరించాడు, ప్రవక్త చెప్పినట్లుగా యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేశాడు, వెంటనే అతని కుష్ఠరోగం పోయింది, శరీరము శుద్ధతను పొందింది. ఎలాగా? చిన్న బిడ్డ దేహము వలె అతని యొక్క శరీరం మారిపోయింది అని మనము మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కును ఆలకించాడు కనుకనే, ఆచరించాడు కనుకనే నామానుకు కలిగినటువంటి ఆ కుష్ఠరోగము తొలగిపోయింది, నామాను స్వస్థతను పొందగలిగాడు. మనము కూడా మన జీవితంలో కూడా ఎన్నో రకములైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉన్నాము. కుష్ఠరోగమే లేకపోవచ్చు, కానీ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనమందరము కూడా ఏదో రకమైనటువంటి అనారోగ్యంతో బాధపడుచున్నాము. ఈ నామాను వలె ఎప్పుడైతే మనము దేవుని వాక్కును ఆలకించి ఆచరిస్తామో మన జీవితంలో ఆశీర్వాదములు పొందుతాము. మరి ఇక్కడ దేవుని వాక్కు ఎలాంటిదో, అది మనకు ఎలా ఉపయోగపడుతున్నదో ఈ నామాను ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి దేవుని వాక్కు ఎలాంటిదో ఎబ్రీలకు రాబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాము. అది సజీవమైనది, చైతన్యమైనది, కత్తి వాదర కంటే పదునైనది, మానవుల హృదయమునందలి ఆశలను ఆలోచనలను కూడా అది విచక్షింపగలగదు. దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది. అది మనకు ఎలా ఉపయోగపడుతుంది? తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటున్నాము. పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలన కలిగి సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతి యందు మనల్ని నడిపించుటకును ఆ దేవుని వాక్కు మనకు ఉపయోగపడుతున్నది. ఈ విధంగా దేవుని వాక్కు సజీవమై, చైతన్యవంతమైనదై, మానవుల హృదయ ఆలోచనలు గ్రహింపగలిగినదై ఉండి అది మనలను సత్యమును అందు నడిపించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి యందు మనల్ని నడిపించుటకు అది ఉపయోగపడుతున్నది. మరి ఇక్కడ దేవుని వాక్కు అంటే ఈ పుస్తకం కాదు,
పుస్తకంలోని పేజీలు అంతకంటే కాదు, ఆ తెల్లటి పేజీలో రాయబడినటువంటి నల్లటి అక్షరాలు కానే కాదు దేవుని వాక్యం అంటే. మరి దేవుని వాక్యం అంటే ఏంటి? అది ఒక శక్తి, అది ఒక వ్యక్తి. సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. మనము యోహాను శుభవార్త 1:1 మనం చదువుకుంటున్నాము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. కనుక వాక్కు అంటే పుస్తకము, పేజీలు, అక్కడ రాయబడినటువంటి రచనలు కాదు, అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ త్రిత్వైక దేవునిలో ఒక వ్యక్తి అయినటువంటి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే వాక్కు. వాక్కు అంటే త్రిత్వములో రెండో వ్యక్తిత్వమైనటువంటి క్రీస్తు ప్రభువే. సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువే తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతుకు వచ్చి బోధిస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషములు తను పెరిగినటువంటి నజరేతుకు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు స్వంత ప్రజలే, తన ప్రజలే ఆయనను నిరాకరించారు, తృణీకరించారు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు అనారుష్టి కలిగినప్పుడు కేవలం సెరాఫాతు విధవరాలు ఒక్కతే ఆదరించబడింది, పోషించబడింది. కారణం ఆ విధవరాలు ప్రవక్తను ఆదరించింది, ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి వాక్కులను ఆలకించింది, ఆచరించింది, ప్రవక్త చేయమన్న పనులు చేసింది. కనుకనే ఆ విధవరాలు ఒక్కతే పోషింపబడింది దేవుని యొక్క ఆదరణ ద్వారా. అలాగే ఈ మరి ఎలీషా కాలంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ప్రభు చెబుతున్నారు మరి ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా కానీ సిరియా నివాసి అయినటువంటి నామాను మాత్రమే స్వస్థతను పొందాడు. కారణం మనం ఇందాక ధ్యానం చేశాము, ఆ నామాను ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి వాక్కులను ఆలకించాడు, ఆచరించాడు, కనుకనే ఆశ్రదింపబడ్డాడు, స్వస్థతను పొందాడు. మరి ఆ నజరేతు ఊరిలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క అద్భుతాలను పొందలేకపోయారు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందలేకపోయారు. కనుక ఎందుకు? వారి అవిశ్వాసం, వారు దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఆలకించలేదు, క్రీస్తు ప్రభువుని నిరాధారణ చేశారు. అందుకోసమే మనము మార్కు శుభవార్త 6:6 చదువుతుంటాము. ఇదే సంఘటన అక్కడ రాయబడి ఉంది. మార్కుగా రాస్తూ ఉన్నారు ఏమని? వారి అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడెను. నజరేతు ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి, వారి నిరాధారణను చూసి ఆయన ఆశ్చర్యపడిపోయి ఎక్కువగా అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడు, పక్క ఊరికి వెళ్ళిపోయారు అని మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు అందరికీ రక్షణ ఇస్తుంది, రక్షణ ఇచ్చేటటువంటి శక్తి ఆ దేవుని వాక్కులో ఉంది. కానీ రక్షణ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆ దేవుని వాక్కును ఆలకిస్తారో, ఎవరైతే ఆ దేవుని వాక్కును ఆచరిస్తారో వాళ్ళకే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ఆ పవిత్రమైనటువంటి దేవుని వాక్కు ఎడల మనకు భక్తి విశ్వాసాలు ఉండాలని, ఆ దేవుని వాక్యాన్ని మనము ఎంతో విశ్వాసముతో ఆలకించి వాస్తవ రీత్యా మనము ఆచరించాలని, ఆచరించడం ద్వారా ఆ దేవుని వాక్యాన్ని ద్వారా వచ్చేటటువంటి ఆచరణ ద్వారా వచ్చేటటువంటి ఆ ఆశీర్వాదములను మనం పొందాలని, దివ్య సప్రసాద రూపంలో మనం స్వీకరించబోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని మనస్సారా కోరి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసుల ప్రార్థన. ప్రపంచమంతట వ్యాపించి ఉన్న సత్య తిరుసభ కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, అతిమేత్రానులను, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను, సువార్త సేవ చేస్తున్న వారందరినీ కూడా, అలాగే కథోలిక కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన తెలుగు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని, ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు నిస్వార్థముతో ప్రజలను పాలించాలని, అందరూ ఆయురారోగ్యములతో ఉండాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేద్దాం. దీనిని నడిపిస్తున్నటువంటి యజమాన్యాన్ని, ఇందు పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, దీనికి ఉదాహరణగా సహకరిస్తున్నటువంటి ధర్మదాతలను, అలాగే మరి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా
దేవుడు ఆశీర్వదించి ఆయురారోగ్యములతో స్వస్థతలు నింపి కాచి కాపాడమని. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుని వాక్కును ఆలకించాలి. ఆలకించడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించాలి. భక్తితో విశ్వాసముతో దేవుని వాక్కును ప్రతిదినము ఆలకిస్తూ వాస్తవరీత్యా మనము దానిని ఆచరణలో పెట్టి దేవుని బిడ్డలుగా ఆశీర్వాదాలను పొందే కృపను మనకు దయచేయమని, అందరినీ కూడా పేరు పేరును దీవించమని ఈ మనవులన్నిటినీ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా. నా జీవితమంతయు నీ పీఠము చెంతన, నా జీవితమంతయు నీ పీఠము చెంతన, సమర్పించుచున్నాను స్వీకరించు దేవా, స్వీకరించు దేవా. నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా. వరము నా ఊపిరి నీ దానం, నాలోని ప్రతి అణువు నీ ప్రేమ సృజనం. నా రూపము నీ వరము నా ఊపిరి నీ దానం, నాలోని ప్రతి అణువు నీ ప్రేమ సృజనం. నాకున్న ప్రతి క్షణము నీ వసగిన వరమేగా, నాకున్న ప్రతి క్షణము నీ వసగిన వరమేగా, సమర్పించుచున్నాను స్వీకరించు దేవా, స్వీకరించు దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తిగల తండ్రి అయిన దేవునికి ప్రీతికరమైన బలిగా ఉండనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మీ పూజలు చేయు మేము ఈ అర్పణములను మీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. ఇవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారముగా రూపొంది, మమ్ము శాశ్వత జీవమునకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి అందు మా మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ మేము ఏకమై నిరతము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసన్నా,
ప్రభు నామమున వేయించేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా రక్షణ కొరకై సిలువలు వేలాడినా, క్రీస్తుని శరీరమా మీ పాదముల చెంత ప్రణమిల్లుచున్నాము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శుద్ధీకరింప సిలువలు చిందించిన క్రీస్తుని రక్తమా మీ పాదముల చెంత ప్రణమిల్లుచున్నాము. యేసువా విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పారివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు మన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశమునకు చేర్చుకును. మా అందరిపై మీ దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును ఆ నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపని ఒక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకైన పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. నాలాంటి నరమాతృని చేరుట, నీ వంటి
పరిశుద్ధునికేలను నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధునికేలను ఏ మేధావికి విరితమే కాదిది కేవలం నీ కృపే దీనికాధారము ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుట దేవాన్ని సాక్షిగా నేనుండుట ఈ మండికి భాగ్యము కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా కన్నీటిని మార్చి పన్నీరుగా సంతసించేటి అనుభవమిచ్చావుగా శుభవార్తను చాటు సందేశము నేను వెలుగేత్తి ప్రకటించెదా దేవాని సాక్షిగా నేనుండుట ఈ మండలికి భాగ్యము ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయునుగాక. ఈ పవిత్ర భోజనము మమ్ము సమైక్యపరచి మా మధ్య శాంతి సమాధానము నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడి దీవించుదురుగాక. ఆమే. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనే శిష్యుడనై
నీయంతం కోరా దుష్టుడనై నాంతనే శిష్యుడనై నీయంతం కోరా దుష్టుడనై కొద్ది రూకలకు ఆశించి కొద్ది రూకలకు ఆశించి ముద్దిడి నిన్ను ప్రకటించిన నేయుదాను నేయుదాను అపరాధం ఎరుగవని నీవే దైవ సుతుడవని ఏ అపరాధం ఎరుగవని నీవే దైవ సుతుడవని తెలిసి సిలువను మోపాను తెలిసి సిలువను మోపాను నా పాపం కాదని నుడివాను నే పిలాతును నే పిలాతును సిలువను మోసిన యేసయ్యని తెలియకపోతిని మెస్సయ్యని మౌనంగానే తానే సుతుడని మౌనంగానే తానే సుతుడని చెప్పిన గాని విననైదిని నేనందుడను నేననాదను